नारायण नमस्कृत नर चयी सरस्वती व्या तथो जायो मुदीर ये नष्टाषु अभद्रेशु नि भागवत सेव भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिके ग्रंधरा श्रीमद्भागवत की चे ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఏం శ్లోకం మాత్రం మన ఇరవై ఐదో శ్లోకం కదా ఈరోజు అవును మాతాజీ అవును మాతాజీ ఇరవై ఐదు శ్లోకం మాతాజీ ఎవరు చదవాలనుకుంటున్నారు వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేయండి అంటే నిన్న చదవని వాళ్ళు ట్రై చేయండి మాతాజీ హరే కృష్ణ్వావి మావను శోషయంతివి బాలా వస యల్లోక శాస్త్రో పనతం నరాతిన తి తదిశ్చతి నరాథది ఆచారమును అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశనం అనుసరించి దాన మొసకని వాడు అదే రీతిగా దానమును గ్రహింపని వాడు ఇరువురును తమోగుణ యుతులే అట్టి వారు అసన్ మార్గమునే పాటించు వారే నిక్కముగా అంత్యమున దుఃఖితులు అగుదురు మనకి ఈరోజు దానం గురించి చెప్తున్నారండి ఇక్కడ లక్ష్మి మాతాజీ చదవండి మాతాజీ హరే కృష్ణ ఆచారమును అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించి దానమతగని వారు అదే రీతిగా దానమును గ్రహింపని వారు వారుణముతలు తమో తమోగుణయులే అటువంటి అట్టి వారు అసంత వారై నిఖముగా అంచమున దుఃఖులు అవుతురు నిజముగా మంగళమయ జీవితనం కోరువారు శాస్త్రములను కచ్చటముగా ననుసరింపవలనని ఇచ్చట తెలుపబడింది ఇదే విషయం భగవద్గీత సిస్టింగ్ పాయింట్ త్రీ అందు ఈ రీతి వివరించబడినది యహ యహ శాస్త్ర విధి మస్త్ర జవర్తతే కామకారతీది నా సుగం నా పరంగతి శాస్త్ర విధులను ధ్వజించి రోజన రీతిని వర్తించువాడు పూర్ణత్వము గాని సుఖమును గాని పరమగతుని గాని పొందజాలడు వేదోపదేశమును ఖచ్చితముగా పాటించని వాడు జీవితముల జయమును గాని సుఖమును గాని పొందజాలడు అయినతో ఇక భగవద్ధామమునకు పున గూర్చిదేమున్నది ఏ స్త్రీ అయినా తనంతట తానే ముందుకు వచ్చి భార్య గాగోరచో గృహస్థుడు క్షత్రియుడు లేదా పాలనాధికారి వదన వద వలద వల వలదన రాధని ఒక శాస్త్ర దేశం కలదు కాలకన్య నారదునిచే తన చెంతకు పంపబడినందున యవనరాజు ఆమెను నిరాకరించాడు అనగా సమస్త కర్మలను వ్యవహారములను శాస్త్ర వెలుగులోనే నిర్వహింపవలసి ఉన్నది అట్టి శాస్త్రోపదేశమును

మనుషులు సాధువులు శాస్త్రాలు గురువు చెప్పిన నియమాలను అనుసరించవలెను ఆ ప్రకారంగా అతడు జీవితమును ఖచ్చితముగా జయమును బడ బడయగలడు ఇచ్చట కాల కన్య సాధువు శాస్త్రము గురువు ననుసరించియే యమనరాజుకు రాజుకు తనను అర్పించుకుని దీని చెర్రి కనుక ఆమెను అతడు అంగీకరించకపోవుటకు ఎట్టి కారణము లేదు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మీట్లో ఉండండి మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఆచారాన్ని అనుసరించి శాస్త్ర నిర్దేశనాన్ని అనుసరించి ఎవరైనా సరే ఊరికే దానం తీసుకోవడం కానీ దానం ఇవ్వను అనడం కానీ ప్రతిసారి మనం దానం తీసుకున్నా నేను దానం ఇవ్వను అన్నా కానీ రెండు కూడా దోషమే రెండు కూడా తమోగుణమే అని చెప్తున్నారు చాలా మంది ఎలా ఉంటారంటే దానము ఇప్పుడు డబ్బున్న వాళ్ళు బాగా చూడండి ఎలా ఉంటారంటే దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కానీ తీసుకోవడము అది తక్కువగా అనమాట మాకేం అవసరము మేమెందుకు తీసుకోవాలి ఏదైనా అనే భావన ఉంటుంది కొన్ని మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ అలా చేస్తే కొంతమంది అలా ఇన్వైట్ చేస్తాం కదండి ఈ ఇన్వైట్ చేస్తే ఎంతమంది అక్కడ టెంపుల్లో ప్రసాదాన్ని తీసుకుంటారు వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట ఇక్కడ నేను ప్రసాదం తీసుకునేది ఏంటి అని వాళ్ళకి తక్కువ భావన ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే నేను తీసుకోను నేను ఇవ్వను దానము రెండు కూడా తమో గుణమే ఏది అయినా సరే ఏంటంటే అక్కడ భావన నేను అనే అహంకారమే ఆ నేను అనేది పక్కన పెడితేనే మనము దానం తీసుకోవడానికి సిద్ధపడతాం చూడండి ఎవరినైనా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏదైనా కావాలని అడగాలి అంటే మన మనసు ఒప్పుకోదు అసలు ఇంకా అదే డబ్బున్న వాళ్ళైతే అసలు ఒప్పుకోరనమాట నేను తీసుకునేది ఏంటి అని ఆ భావన ఎప్పుడైతే ఒక జీవి నేను అనే భావన నుంచి బయట పడతాడో అప్పుడే ఆయన భగవంతుడికి దగ్గర అవుతాడు అది ఆ నేను పోయి నేను భగవంతుడి యొక్క భక్తుణ్ణి నేను భగవంతుడి యొక్క భక్తురాలిని నేను సేవకురాలిని అనే భావం ఎప్పుడైనా ఏ జీవికైనా ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆయన భక్తిలో పురోగతి చెందుతాడు ఆ విధంగా దానికి మనము దానము తీసుకుంటున్నాము అంటే ఎక్కడికైనా వెళ్ళండి ఎవరైనా డివోటీస్ ఈ రోజు మేము ఏకాదశి చేసామండి దాని ఫలితంగా మీకు ఏమైనా దానం ఇస్తాం అంటే మనం నిరాకరించకూడదు అనమాట వద్దండి నేను తీసుకోను అనకూడదు ఏదైనా మనము వైష్ణవులని బ్రాహ్మణులని ఎవరైనా సరే దానం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మళ్ళీ ఇంకొకటి ఆ దానము ఇవ్వడం ఎలా ఇవ్వాలి నాకు భగవంతుడు దానం ఇవ్వడానికి సరిపడా ఇచ్చాడు భగవంతుడు దానం ఇచ్చే అర్హత నాకు ఇచ్చాడు ఇచ్చే యొక్క స్థితిలో నన్నుంచాడు దానం ఇచ్చే స్థితిలో అనే భావనతోని దానం ఇవ్వాలి కానీ నాకు ఉంది మీకు లేదు కాబట్టి నేను దానం ఇస్తున్నాను అనే భావనలో ఉండకూడదు అనమాట దానం ఇచ్చేవాడు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోవాలి అసలు ఆ దానం తీసుకునేవాడు ఉన్నాడు కాబట్టే దానం ఇచ్చే స్థితిలో నేనున్నాను లేకపోతే నేను ఎలా ఇవ్వగలను దానం మనము కలియుగంలో ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ సత్యయుగ కాలంలో దానం ఇస్తా అన్నా కానీ తీసుకోవడానికి ఎవరికి సిద్ధంగా ఉండేవారు కాదంట ఎవరికి దానం తీసుకునే పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళు కాదు అందుకని అక్కడ దానం ఇవ్వాలన్నా ఎవరు తీసుకునేవాళ్ళు కాదు తర్వాత త్రేతాయుగంలో దానం ఇవ్వాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దానం ఇవ్వాలంట లేకపోతే ఎవరు కూడా వచ్చి దానం తీసుకునే వాళ్ళు కాదు ద్వాపర యుగంలో వాళ్ళ ఇంటికి వచ్చి దానం తీసుకోవాలి ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి యుగంలో దానం తీసుకునేవాళ్ళంట కానీ కలియుగంలో ఎవరికి కూడా అది శూద్రులైనా ఎంత లేని వాళ్ళైనా కానీ దానము ఊరికే ఇవ్వకూడదంట ఎలా భక్తులకి ఇచ్చే దానము ఏదైనా అవసరంలో ఇస్తే దానం ఓకే కానీ ఎవరైనా పని వాళ్ళు అలా ఉంటే వాళ్ళకి ఏదైనా కొంచెమన్నా పని చేయించుకొని వాళ్ళకి దానం ఇవ్వాలంట దానికి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వచ్చు కానీ దానము కూడా మనము అపాత్ర దానం చెయ్యకూడదు ఎవరికి దానం చెయ్యాలో వాళ్ళకే చేయాలి అపాత్ర దానం కూడా మళ్ళీ తమో గుణ ఫలితాన్నే ఇస్తుంది ఎవరికి దానం ఇస్తున్నాము ఏమి ఇస్తున్నాము మనము ఆ మన సంప్రదాయంలో ఏం చెప్తారంటే దానము అనేది డబ్బు రూపంలో కాకుండా అది ఆహార రూపంలో కానీ అన్న వస్త్రాల రూపంలో కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని తీర్చే విధంగా దానం ఉండాలి కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు ఒక్కవేళ వాళ్ళు తప్పు పనులకి ఏదైనా భక్షణకి లేకపోతే మత్తు పానీయాలు స్వీకరించడానికి గనక ఆ డబ్బుని ఉపయోగిస్తే ఏమవుతుంది ఇచ్చిన వాళ్ళకు కూడా అందులో కొంత ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అందుకని దానం ఇచ్చేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారండి ఏదైనా సరే శాస్త్ర విధులని మనము పాటించాలి శాస్త్ర విధులని పాటించకపోతే ఏం జరుగుతుందండి నిన్న మాతాజీ అడిగారు కామేశ్వరి మాతాజీ ఏమన్నారు మాతాజీ ఇప్పుడు ఎవరికి భయం అనేది లేదు తప్పు చేసేటప్పుడు అని అన్నారు అంటే వాళ్ళకి ఎవరికి కూడా శాస్త్రం అంటే ఏం చెప్పారు శాస్త్ర విధి ఏంటి నేను చేసే పని తప్ప కరెక్టా మనం ఏ విధంగా శాస్త్ర విధి విధానాలను పాటించాలి అనేది లేదు శాస్త్రం అంటేనే అదొక తప్పుగా భావిస్తున్నాం అనమాట ఎందుకంటే అది కారణం ఏంటి అంటే ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏవైనా చెప్పినా పెద్దవాళ్ళు మనకు చెప్పినా ఏం చెప్తారంటే ఈ పని చెయ్యండి ఇది మంచిది అని చెప్తారు అలా కాకుండా మనము శాస్త్రాలను చదివి ఎందుకు మంచిదో చెప్తే మన పిల్లలైనా వింటారు మనమైనా వింటాం అందుకని మనము ఎందుకో అని అడుగుతారు ప్రశ్న అది చెప్పడానికి మనకు తెలియదు తెలియకపోతే ఎలా చెప్తాం ఇది చేస్తే మంచిది అంటే చెయ్యరు అందుకని మన శాస్త్రాన్ని చదివి ఈ విధి విధానాలు పాటించండి అంటే పాటించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు అందుకని శాస్త్రజ్ఞానం అనేది తెలుసుకోవాలన్నమాట శాస్త్రాల ప్రకారంగా ఏం చెప్పారంటే ఇక్కడ ఒక స్త్రీ కనుక ఎవరినైనా పురుషుణ్ణి వరిస్తే ఆ పురుషుడు కాదు అనొద్దు అనేది శాస్త్ర విధి ఒకవేళ ఇంకేదైనా కొన్ని పరిస్థితుల కారణంగా తిరస్కరించాలి అంటే అది వేరే విషయము కానీ ఒక స్త్రీ ఆ ఒక అవివాహితుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తే తిరస్కరించొద్దు అనేది ఇక్కడ శాస్త్ర విధి అయితే ఇక్కడ ఏం చేశాడైనా పురంజనుడు కాలకన్య వరిస్తే ఆమెని కాదన్నాడు కాలకన్య ఎవరండి ముసలితనం ముసలితనాన్ని పురంజనుడు పురంజనుడి ముసలితనం వరిస్తా అంటే ఏమన్నాడు కాదన్నాడు కానీ శాస్త్ర విధి ప్రకారం కాదనొద్దు తప్పకుండా స్వీకరించాలి అది కూడా అది ఏమి శాస్త్ర విరుద్ధంగా లేదు కాలకాన్ని అడిగింది గురువు శాస్త్రము సాధువు అనుసరించే అది ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఆ ముసలితనాన్ని సమయం వచ్చినప్పుడు తిరస్కరించడానికి లేదు మనం తిరస్కరించినట్టు మనం బెట్టు చేసిన ముందు మనం ఒప్పుకోకపోయినా ఆ తరువాత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఆ ముసలితనాన్ని అంగీకరించాల్సిందే స్వీకరించాల్సిందే నెక్స్ట్ శ్లోకం నుండి ఇరవై ఆరో శ్లోకం అథో భజస్వమాం భజస్ భజంతి మే దయా

హరే కృష్ణ మహర్జీ ప్రణామాలు కాలకన్య పలుకు సాగిన ఓ సుజనుడా నిన్ను సేవించుటకే ఇప్పుడు నేను నీ చెంత నిలిచి ఉన్నాను కనుక నా ఎడ దయ చూపి నన్ను పరిగ్రహింపుము ఆర్తిని ఎడ కరుణని చూపుట సుజనుని మహద్ధర్మం కదా భాష్యం యవనరాజు కూడా కాలకన్య అభ్యర్థనను తిరస్కరించడు వాడే అయినను అది నారదముని ఆజ్ఞ అయినందున దానిని కొంత పరిశీలించను ఆ ప్రకారం అతడు ఆమెను భిన్న రీతిలో అంగీకరించను అనగా నారదముని ఆదేశములను భక్తి యోగ పదమును ముల్లోకములలో ఎవరైనానో అంగీకరింపవచ్చును యవనరాజు కూడా దానిని నెక్కముగా గ్రహింపవచ్చును భక్తి యోగమును ప్రపంచమునందల అన్ని గ్రామములలోను నగరములలోను ప్రచారం చేయుడని శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా ప్రతి ఒక్కరిని అర్థించింది నారదముని పాంచరాత్రిక విధి బలముపై యవనులు మేచులు కూడా ఆధ్యాత్మిక జీవితమును అవలంబింపగలుగుతా కృష్ణ చైతన్యోద్యమంలోని ప్రచారకుల ప్రత్యక్ష అనుభవమే శ్రీ చైతన్య మహాప్రభు తెలియచేసినట్టు గురు శిష్య పరంపరను మానవాడిని అనుసరించినప్పుడు ప్రపంచమునందలి ప్రతి ఒక్కరూ లాభపడగలరు హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏమంటున్నారండి కాలకన్య అభ్యర్థనను తిరస్కరించడి వాడే ఆయనను ఆ నారద మహాముని ఆజ్ఞ అయినందున దానిని అంతడు కొంత పరిశీలించెను ఇక్కడ ఎవరండి నారద మహాముని కాలకన్య వరించింది అప్పుడు ఏం చేశాడు ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆయన స్వీకరించలేదు కానీ ఆమెకు తోడును చూపించాడు వాళ్ళు ఎవరు యవనరాజు ఆ యవనరాజు ఎవరికి ప్రతినిధి అని చెప్పుకున్నా మాతాజీ నిన్న వైదిక ధర్మాలను పాటించని వాడు వైదిక నియమాలను పాటించనివాడు లేదు మాతాజీ వరించడానికి సిద్ధంగా ఉంటే నారద మహాముని ఒప్పుకోలేదు అయితే ఒక రాజుని చూపించాడు కదా ఆమెకి దాన్ని మనము ఎవరితో పోల్చాము అతన్ని మాతాజీ కాలంగా ఎవరు భక్తిగా భక్తి నేను అవును భర్తగానే కాలకాన్ని ఎవరు మాతాజీ కాలం మాతాజీ కాలము అంటే మృత్యువు ఎవరిని వరించింది నారదముని ఫస్ట్ గా వరించింది వరించింది అయితే నారద మహాముని స్వీకరించలేదు ఆమెతో ఒక తోడుని చూపించాడు కదా తర్వాత అతజీ మృత్యువు భయాన్ని వరించింది మర్చిపోయారా నిన్నలే కదా భయం గురించి మనం అంత అంటే ఇక్కడ ఆయన కాలకన్యను ఆయన వరించట్లేదు కానీ నారద మహాముని లాంటి గొప్ప భక్తు చెప్పాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు అనమాట ఇక్కడ భిన్న రీతిలో అంగీకరించాడంట అనగా నారదముని ఆదేశములను ముల్లోకములలో ఎవరైనాను అంగీపరి అంగీకరింపవచ్చును అంటే ఇక్కడ నారద మహాముని ఆదేశాలు ఏంటి ఆయన ఏ ఆదేశం ఇచ్చినా అది భక్తి యోగ పదమే అవుతుంది అందుకని ఆయన భిన్నంగా ఎలా ఆలోచించాడు ఇప్పుడు ఇక్కడ ఈ యవనరాజు కాలకన్యని అంటే మృత్యుని అనుమతిస్తున్నాడు అంటే భయము మృత్యుని అనుమతిస్తూ ఉంది అంటే ఏంటండి అది ఒక మృత్యుని మనం మృత్యువు కాదు అక్కడ ముసలితనం అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు భయం వేసింది ముసలితనం వచ్చింది ఎక్కువ మంది ఏం చేస్తారండి ఆ ముసలితనం వచ్చింది ఇక నేను ఏమి చెయ్యలేను నేను ఎప్పుడు పోతానో తెలియదు భయము అప్పుడు ఏం చేస్తారు అందరు మామూలుగా ఈ కలియుగంలో మనం వయసులో ఉన్నటి రోజులు చెయ్యండి అని ఎంత బతిలాడినా చెయ్యరు ముసలి వాళ్ళ చేస్తారు ఆధ్యాత్మికంగా నామస్మరణ చేయాలి భక్తి చేస్తారు అంటే ఇప్పుడు భయాన్ని ఆయన అంగీకరించాడు అంగీకరించింది కాలకన్య ముసలితనము భయాన్ని అంగీకరిస్తే అప్పుడేం చేస్తాం మనకి ఎప్పుడు భయం వస్తే అప్పుడు దేవుడు కావాలి అంతే కదండి ఇక్కడ ఇప్పుడు ఆయన అంగీకరిస్తున్నాడు భక్తి పదాన్ని అది ఇచ్చింది ఎవరు ఆ భక్తి పదాన్ని నారద మహాముని నారద మహాముని ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాడు భక్తినే ఇస్తాడు భక్తి మార్గాన్నే చూపిస్తాడు అదే మార్గాన్ని మనకి చైతన్య మహాప్రభు భక్తి యోగ పదాన్ని అందరికీ ఈ కలియుగంలో ప్రతి ఊరికి ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి విస్తరించారనమాట అదే మనకి చే ఆ శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళి విస్తరించాడు అక్కడికి వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో ఆ అందరూ తెల్లగా ఉన్న దొరలందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చెబుతూ ఉంటే అప్పుడు మనకు తెలిసింది దాని యొక్క గొప్పతనం అందుకని ఇప్పుడు మనం కూడా కొంతగా స్వీకరిస్తూ ఉన్నాం ఆ విధంగా గురు శిష్య పరంపరను మానవాళి అనుసరించినప్పుడు ప్రపంచములందరి ప్రతి ఒక్కరూ లాభపడగలరు ఈ విధంగా గురు శిష్యుల యొక్క పరంపర ఇక్కడ నారద మహాముని చెప్పిన మాటనే అందరూ పాటిస్తూ ఉన్నారు నారద మహాముని మాట ద్వారానే ఆయన నుంచి వచ్చిన జ్ఞానాన్ని వ్యాసముని వ్యాస మహాముని నుంచి గోస్వామి ఆయన నుంచి మొత్తం మనందరికీ కూడా వచ్చిందనమాట అంటే ఈ పరంపరని మనం ఈ కలియుగంలో అందరం కూడా పాటిస్తున్నాము అదే మనకి లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు ఇక్కడ నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై ఏడవ శ్లోకం

హరే కృష్ణ మాతాజీ కాలకన్య పలుకులను వినినంతట యవనరాజు మందహాసము చేసిన వాడై విధి యొక్క ఊహ్యమగు కార్యమును నెరవేర్చుటకు యుక్తిగా ఆమెతో చరితామృతము ఆదిలీల ఐదు పాయింట్ నూట నలభై రెండు నుండి ఇప్పుడు చెప్పబడినది ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సబృత్యే నా ఛాయ సైతే వాస్తవనముకు వాస్తవమునకు పరమ నియామకుడు దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడే ప్రతి ఒక్కడు ఆ దేవదేవుని సేవకుడై ఉన్నాడు యవనరాజు కూడా అతని సేవకుడే అందువలన యవనరాజు శ్రీకృష్ణుని ఉద్దేశ్యమును ప్రయోజనమును కాలకన్య ద్వారా నెరవేర్చగోరేను కాలకన్యను సర్వత్రా పరిచయము కావించుట ద్వారా యవనరాజు శ్రీకృష్ణుని సేవింపగోరేను ఆ విధముగా వివేకవంతుడగు పురుషుడు వృద్ధాప్యము వచ్చినప్పుడు మృత్యు భయమును పొందును మూర్ఖులైన వారు తామెల్ల కాలము జీవించి ఉండి భౌతిక ప్రగతిని అనుభవించగలమన్నట్లుగా లౌకిక కర్మలలో నియక్తురయుందురు కానీ వాస్తవమునకు భౌతిక ప్రగతి ఎనున్నదే లేదు భావన చేత లోకులు లౌకిక సంపత్తి తమను రక్షింపగలదని భావించరు కాని విజ్ఞాన శాస్త్రం ఎంతగా పురోగమించినను జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేది మానవుల ప్రధాన సమస్యలు ఇంకనూ పరిష్కారము కాలేదు అయినను శాస్త్రజ్ఞులు తాము భౌతికముగా పురోగమించితే మనియే భావించరు కాలకన్య అనగా ముసలితనపు అసక్తత వారిపై దాడి చేసినప్పుడు వివేకవంతులైనచో వారు మృత్యు భయమును పొందగలరు వివేకము లేని వారు మృత్యువునకు కూడా జంకరు మృత్యువు పిదపది ఏమి జరి జరుగునున్నదో కూడా వారు ఎరుగరు మృత్యువు పిదప జన్మ లేదనడి భావమును వారు కలిగి ఉన్నారు అందువలననే వారు జీవితమున నిర్లక్ష్యముగా వ్యవహరించుచు విచ్చలు విడి భోగమును అనుభవించురు వివేకవంతుడైన వారికి ముసలితనము దర్శనమిచ్చుట ఆధ్యాత్మిక జీవనమునకు ప్రేరణము కాగలదు జనలకు సాధారణముగా మృత్యువన్నచో అమిత భయము కాలకన్యను యవనరాజు ఆ ప్రయోజనార్థము ఉపయోగించుకొని యత్నించెను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఎలా ఉపయోగించుకుంటున్నామండి ఆ కాలకన్య మరియు యవనరాజు అంటే ముసలితనము మరియు భయము ఈ రెండు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందండి ఇవి రెండు ఈ రెండు కలిశాయంటే వాళ్లకు మృత్యు భయము అనేది వస్తుంది అంతే కదండి మృత్యు భయం ఉన్నప్పుడు ఎవరికైతే మృత్యు తర్వాత నా పరిస్థితి ఏంటి తెలియని వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా భయపడతారు అసలు నా పరిస్థితి ఏంటి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను చాలా మంది చూడండి కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది ఎంతగా భయపడ్డారంటే ఆ నాకేమవుతుందో నే నేను ఎక్కడికి వెళ్తానో ఏమవుతుందో అని ఆ భయానికే కొంతమంది మరణించారు అసలు కోవిడ్ రాకుండానే అంటే మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితి ఇలా ఉంది తరువాత నా పరిస్థితి ఏంటి అనేది జీరో అనమాట ఏ విధమైన శాస్త్ర జ్ఞానం లేదు పూర్తిగా జీరో నాలెడ్జ్ అజ్ఞానంలో ఉన్నారు అలా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా అజ్ఞానులా అంటే ఏమి ఉండదా అంటే వాళ్ళ కొద్ది గొప్ప జ్ఞానం ఉంటుంది ఎలా అంటే ఆ నేను నరకానికి వెళ్తానేమో నేనేం తప్పులు చేశానో ఆ నేనేం ఒప్పులు చేశానో తర్వాత నా పరిస్థితి ఏంటో అని ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ భయపడి అజ్ఞానంలో ఉంటారు అసలు తప్పు లేదు ఒప్పు లేదు కర్మ లేదు అకర్మ లేదు మనం ఎలా అయినా జీవించవచ్చు ఒకవేళ మరణిస్తే అంత అయిపోతుంది అనే భావనలో ఇంకా మూర్ఖులు ఉంటారనమాట అజ్ఞానులు వాళ్ళకి ఏ విధమైన ఆ అసలు భగవంతుడి మీద నమ్మకం లేకపోగా ఆ మంచి చెడు మీద కూడా నమ్మకం ఉండదు అనమాట అది ఒక ఒక వ్యక్తి పాపం చేస్తే పుణ్యం చేస్తే వచ్చే ఫలితాల వల్ల కూడా నమ్మకం ఉండదు ఎలా అయినా జీవించవచ్చు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చిన్నప్పుడు నేను ఒకసారి ఆ కాలేజ్ లోనో కోచింగ్ సెంటర్లోనో ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారనమాట ఇప్పుడు మనము తప్పులు చేస్తున్నారు కదా చాలా మంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి తరువాత జన్మలు అనేది ఎవరు ఆలోచించరా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తప్పేంటి ఒప్పేంటి తర్వాత ఉంటమో ఉండమో ఎవరికి తెలుసు మనకు మనకి ఇష్టమైన విధంగా మనం ఉండడం అంతే అన్నారనమాట ఆ మాట అలా అంటే అసలు అలా అంటారని కూడా ఆలోచన లేదనమాట స్టన్ అయిపోయాను నేను అంటే లోకంలో లోకుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయన్నమాట మనకి ఇష్టమైనట్టు మనం జీవించడం తర్వాత పోతాం ఇంకా అయిపోతుంది అంతే అలాంటప్పుడు మరి సరే తర్వాత అంత అయిపోతుంది అలాంటప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళండి మన మామూలుగా ప్రతిరోజు ఇంతమంది శిశువులు జన్మించారు అని లెక్క ఉంటుంది కదండి జననాల సంఖ్య మరణాల సంఖ్య ఉంటుంది మరి అలాంటప్పుడు ఒక జీవి ఏమో ఒక మంచి ఒక మంచి బెంగళూరులో ఒక మంచి స్ట్రీటే అనుకోండి రిచ్ కాలనీలో ఒక బాబు పుట్టాడు మంచి అపార్ట్మెంట్స్లో ఒక మామూలుగా ఉండే ఏరియా ఉంటుంది కదండి అక్కడ ఏరియాలో కూడా ఒక చిన్న బాబు పుట్టాడు మరి ఎందుకని వాళ్ళేమో అంత ఉన్నత కుటుంబంలో జన్మించాడు ఒక ఒక శిశువు ఇంకొక శిశువు ఎందుకు అంత లేని కుటుంబంలో జన్మించాడు అన్నీ మనం మరణించగానే పోతే మన పుట్టుకలోనే ఈ తేడా ఉంటుంది కదండి అది మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఏమంటారంటే దేవుడు వాళ్ళకు అన్యాయం చేశాడు దేవుడు మాకు అన్యాయం చేశాడు కాబట్టి ఇలా మేము ఉన్నాం దేవుడు వాళ్ళకు మంచి చేశాడు అసలు నేను అనే భావనే ఉండదు అనమాట ఈ శూద్రులకి చూడండి చాలా మంది అంత బాగుంటే నాదే అనుకుంటారు లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు ఇదంతా దేవుడే చేశాడు అందుకని దేవుణ్ణి పూజించొద్దు దేవుణ్ణి ఆరాధించొద్దు అనే పరిస్థితిలో ఉందన్నమాట ఈ లోకంలో నైంటీ పర్సెంట్ మెంబర్స్ అలానే ఉన్నారు ఎవరికో కొద్దో గొప్పో నేను చేసే పని మంచా చెడా అనే ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచన మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని ఆచరించరు కొంతమంది మాత్రమే ఆచరిస్తారు ఆచరించాలి అనే భావన ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే శాస్త్రాలను చదువుతారు ఆ శాస్త్రాల వాళ్ళు చదివిన వాళ్ళలో కొంతమంది మాత్రమే అసలు భగవంతుడు ఏం చెప్పాడో అర్థం చేసుకుంటారు అలాంటి వేల మందిలో ఒకళ్ళు మాత్రమే అర్థం చేసుకుంది పాటిస్తారు ఆ పాటించిన వాళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఎంతో మందిలో పాటిస్తే ఇందులో కొంతమంది మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటారు అన్నమాట అంతేకాని పూర్తిగా అజ్ఞానంలో జ్ఞానం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకిష్టమైన ప్రసాదం తీసుకుంటూ ఇంకా ముసలి వయసు వచ్చింది కదండి ఇంక ఏం చేయలేరు వాళ్ళు శరీరం సహకరించదు మన వాళ్ళ బుర్ర సహకరించదు ఏం చేస్తారు వీలైనంత వరకు ఆహారం తీసుకోవడం పడుకోవడం లేవడం వాకింగ్ చేయడం ఇంకా టైం ఉంటే టీవీ సీరియల్స్ చూడడం అలా మనము అనవసరమైన కాల్పనిక సీరియల్స్ లో సమయాన్ని వృధా చెయ్యకుండా భగవంతుడు ఏ జ్ఞానం ఇచ్చాడు అసలు ఈ జీవితాన్ని ఎలా గడపమన్నాడు మనం ఎలా గడిపాం తరువాత మన పరిస్థితి ఏంటి మనకు మొన్న మనం చూసాం కదండి ఆ పరీక్షిత్ మహారాజు భాగవతానికి ముందు రెండే ప్రశ్నలు వేశాడు ఏంటండి ఆ ప్రశ్నలు ఎవరు చెప్తారు హరే కృష్ణ మాతాజీ మొన్న మనం చర్చించుకున్నాం భాగవతం క్లాస్ లో క్లాసు మొదలు పెట్టే ముందు ఈ రెండు ప్రశ్నలతోనే మొదలు పెట్టాం మాతేజీ ప్రభుజీ మీరు అందరినీ మ్యూట్ చేశారు ప్రభుజీ హరే కృష్ణ రమేష్ ప్రభుజీ మ్యూట్ చేయడానికి అన్మ్యూట్ చేయడానికి అన్మ్యూట్ చేయండి ప్రభుజీ మీరు మ్యూట్ అయిపోయారు మాతాజీ మాతాజీ జీవితంలో ఒక జీవి ఎలా బ్రతకాలి జీవితం అయ్యాక జీవి ఎలా మరణించాలి అనేది చెప్పారు మాతాజీ అడిగారు ఆయన మరణ సమయంలోనొచ్చు ఏది విన మరణం ఆశ అయినప్పుడు ఏం చెయ్యాలి ఏం చదవాలి అని అడిగారు ప్రమాతజీ అది మరణిస్తాను కాబట్టి ఇప్పుడు నా నేను ఏం చెయ్యాలి అని అడిగారు సరే అయితే ఆ ప్రశ్న ఎంత మందికి గుర్తుంది ఆ గుర్తున్నది ఎంత మంది పాటిస్తున్నాం అదే కదండి ఆ రెండు ప్రశ్నలు అది విన్నాము క్లాస్ బాగుంది అయిపోయింది మాతాజ్ మీరు బాగా చెప్పారన్నారు అయిపోయింది అది ఇక్కడ నుంచి విన్నాం ఇక్కడి నుంచి వదిలేసాం అనుకోండి దానివల్ల ఏం లాభం ఆ రెండు జీవించాలి చనిపోయేటప్పుడు ఎలా మరణించాలి సరే ఇప్పుడు జీవించాం ముసలి వయసుకు వచ్చాం అంటే అందరికి మధ్య వయసు వచ్చేసింది ఆల్మోస్ట్ కొంతమంది ముసలి వయసులో కూడా ఉంటారు ఇప్పుడు మరి నేను ఎలా నా శరీరాన్ని వదిలేయాలి నేను గా సిద్ధం అవుతున్నానా వదిలేయడానికి ఆ నేను వదలడానికి ఎంత దూరంలో ఉన్నానో నేనేం పాటిస్తున్నాను ఏం చేస్తున్నాను అని మనని మనం తర్కించుకోవాలి తర్కించుకోకుండా కేవలం జ్ఞానం వినిపోవడం వలన లాభం ఉంటుంది కాకపోతే నీకు ఎన్నో జన్మలు పడుతుంది అది పూర్తిగా చేరుకోవాలి అంటే కానీ తర్కించుకొని ఆ చెప్పింది ఇప్పుడే మన జీవితంలోకి అన్వయించుకుంటే తొందరగా మనం భగవద్ధామం చేరొచ్చు నెక్స్ట్ శ్లోకం అంటే ఇరవై ఎనిమిదవ శ్లోకం మయా నిరూపిత్యం ప్రతిరాత్మ సమాధిన

యువనరాజు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను చక్కగా విచారణ చేసిన పిమ్మట ఒక భర్తను నేను నిర్ణయించుతుంది నిజమునకు ప్రతి ఒక్కరి దృష్టిలో నువ్వు అమంగళ స్వరూపివి స్వరూపిణి చెలుపు చేసేది దానము అయి ఉన్నావు నీవన్నచో ఎవ్వరకు ఇష్టము లేనందున ఎవడు నిన్ను భారీగా అంగీకరించగలడు భాష్యము చక్కగా విచారణ కావించిన పిమ్మట యువరాజు చెడ్డబేరము యొక్క ఉత్తమ లాభమును పడేయుటకు నిశ్చయము తెలుసుకోలేను కాలకన్య నిక్కముగా చెడ్డబేరమే ఎవరునూ ఆమెనా ఇష్టపడరు కానీ దేనినైనాను సమస్తమును సేవలో వినియోగించవచ్చు ఆ విధముగా యువరాజు ఆమెను ఒక ప్రయోజనార్థము ఉపయోగంపై ఆ ప్రయోజనం ఏమిటో ఇదివరకే వివరించబడినది జరా ముసలితన పువ్వు అశక్త రూపమున కాలకన్య జనులలో భయమును కలిగించినతో కృష్ణ భక్తి భావనయు వారు తదుపరి కొరకు సన్నిధులు కాగలరు హరే కృష్ణీ హరే కృష్ణ ప్రభుజీ ఇక్కడేమంటున్నారు ఎవ్వరు కూడా నిన్ను ఇష్టపడరు ఎవరైనా నిన్ను ఇష్టపడతారా ముసలితనాన్ని ఎవ్వరు ఇష్టపడరు అలాంటప్పుడు నిన్ను ఎవరు అసలు భార్యగా అంగీకరిస్తారు అని చెప్తున్నారు అన్నమాట ఇలా చక్కగా విచారణ చేశాడు ఎవరు యవనరాజు చెడ్డబేరం యొక్క ఉత్తమ లాభమును బడయుటకు నిశ్చయము చేసుకొనవలెను అంటే ఇదేమి మంచిది కాదు మృత్యు అది మురసలితనాన్ని అంగీకరించడం కానీ ఇదైతే చెడ్డదే కానీ ఇందులో మనకి ఏం లాభం ఉంది దీన్ని మనం లాభదాయకంగా ఎలా మార్చుకోగలం అంటే ఎప్పుడైతే మనము మనకి ఇచ్చింది ఏదైనా సరే మనం కృష్ణ సేవలో ఉపయోగిస్తే అది లాభదాయకం అవుతుంది లాభదాయం కాకపోతే చూడడానికి లాభదాయకం అనిపించినా అది మన కృష్ణ సేవలో ఉపయోగించకపోతే అది వ్యర్థం అవుతుంది అనమాట అది మనకు చూడడానికి ఇది నష్టాన్ని కలిగిస్తుంది అని మనం అనుకున్నా అది కృష్ణ సేవలో ఉపయోగిస్తే అది లాభదాయకంగా మారిపోతుంది అది ఎలా అండి ఇప్పుడు చూడండి మనకి ఒక లక్ష రూపాయలు లాటరీ వచ్చింది అనుకోండి అది ఎట్లుంది చూడ్డానికి లాభదాయకం దాన్ని మనము అనవసరంగా మన ఇంద్రియ భోగం కోసం సినిమాలు చూడ్డానికి షికార్లు తిరగడానికి మళ్ళీ ఈ మత్తు పానీయాలు ఇవి ఏదన్నా వాటికి ఉపయోగించారనుకోండి ఇలాంటి దురవల అలవాట్లు ఉన్న వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇస్తే అది ఈజీగా ఖర్చు చేస్తారు అయ్యో మేము అలా చేయమండి మాకు ఎలాంటి దుర అలవాట్లు లేవు అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంకొక బీరువా నిండా బట్టలు అది వీలైతే ఇంకొంచెం ఎక్కువ ఉంటే బంగారం కొంటాం కానీ మీరు ఇచ్చిన లక్ష రూపాయలకి ఇప్పుడు ఏం రావు కాబట్టి బట్టలు కొంటాం అంటే అదేమి మనం అనుకుంటాం లాభదాయకము అని కానీ అది నష్టదాయకం పోనీ కొంత నువ్వు ఏమన్నా ఉపయోగించుకున్నా కృష్ణ సేవలో ఉపయోగిస్తే అది నీకు లాభదాయకం ఎందుకంటే మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఎన్ని బీర్వాల బట్టలున్నా మనతోటి ఒక్కటి కూడా రాదు ఆ ఏమి లేకుండానే చివరిని మనని మన్ని సాగనంపుతారు కానీ నీతోని వచ్చేది ఏంటిది కృష్ణ సేవలో నువ్వు ఉపయోగించినప్పుడు నీ ధనాన్ని దాని ప్రతిఫలాన్ని కృష్ణ భగవాను ఏ జన్మలో ఉన్నా నీకు తిరిగిస్తాడు ఆ విషయం ఎవరికైనా తెలియదా అంటే అందరికీ తెలుసు కృష్ణ సేవలో ఉపయోగించాలని తెలియకపోయినా మంచి పనులకు ఉపయోగిస్తే పుణ్యం వస్తుందని అందరికీ తెలుసు కానీ మన మాయ వలన మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే మన బుద్ధి మనని ఎప్పుడు కూడా చెడు మార్గం వైపే తీసుకెళ్తుంది అనమాట మన బుద్ధి ఒప్పుకోదు ఇది ఎవరికైనా సహాయం చెయ్యి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని అప్పుడప్పుడు మన బుద్ధి చెప్తే మన మనసు ఏమంటుంది లేదు లేదు వాళ్ళకి సహాయం చేస్తే నాకేం వస్తుంది నేనెలా నా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాను నేనెలా బీరువా నిండా చీరలు నింపుతాను అని ఆలోచిస్తుంది మన బుద్ధి లాస్ట్కి మనం ఏం చేస్తాం ఆలోచించి ఆలోచించి బుద్ధి చెప్పిన మాటని పక్కకు పెట్టి మనసు చెప్పిన మాటను వింటాం అప్పుడు అవన్నీ వదిలేసి వెళ్తాం ఎన్ని రోజులు ఉంటాయండి అవి ఒక నాలుగు రోజులు వాటిని చూస్తామేమో వాళ్ళు కట్టుకోవడానికి కూడా అంత ఓపిక ఉండదు టైం ఉండదు అవి అలా ఉంటాయి తర్వాతకి మొత్తం అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం కానీ అదే మనము కృష్ణ సేవలో ఉపయోగిస్తే దానివల్ల ఎంత లాభం వస్తుంది మనకి అది మనము ఆ అది అందరికీ తెలిసిన మన మనసు అంగీకరించట్లేదు దానికి మన కర్మలు అడ్డం వస్తాయన్నమాట ఎప్పుడైతే మనం ఆ కర్మల్ని నుంచి విముక్తం అవుతాయమో అప్పుడు మన బుద్ధి ఏం చెప్తుందో మన మనసు కూడా అదే చెప్తుంది ఎలా మరి ఇలాంటి ఆ దోషహితమైన కర్మలు మనని పట్టి పీడిస్తున్నాయి మరి వాటి నుంచి ఎలా బయటపడాలి మనం అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తామో అప్పుడు మనని పట్టుకొని ఉన్న ఆ కర్మ దోషాలు అన్ని ఎన్నో జన్మ నుంచి చేసిన కర్మలన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి ఎంతగానో నామస్మరణ భావంతో భక్తితోని చేస్తామో అప్పుడు మన హృదయం కూడా పరిశుద్ధం అవుతుంది పరిశుద్ధమైన హృదయము ఉన్న వాళ్ళకి బుద్ధి మనసు ఒకటే చెప్తాయనమాట ఎవరిలో ఎక్కువ ఉన్నాయో బుద్ధి ఒకటి చెప్తుంది మనసు ఒకటి చెప్తుంది అప్పుడు మనము మనసు వైపు మొగ్గు చెప్తామన్నమాట ఓకే నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై తొమ్మిదవ శ్లోకముక్త గతిర్

ఈ లోకము కామ్యకర్మల ఫలస్వరూపమై ఉన్నది కనుక నీవు అగోచరముగా జనులపై దాడి చేయము నా సైనికులు నా సైనికుల సహాయంతో నీవు ఎటువంటి అవరోధము లేకుండా వారిని సంహ సంహరింపగలవు భాష్యం కర్మ విని వినిర్మితం అనగా కామ్యకర్మలచే నిర్మితమైనదని భావము ఈ సమస్త ప్రపంచము విశేషముగా ప్రస్తుతము కర్మ ఫల స్వరూపమై ఉన్నది ప్రపంచమును రహదారులతోనూ మోటార్ కార్లతోనూ విద్యుత్ శక్తితోనూ నింగినంటూ మేడలతోనూ కర్మాగారములతోనూ వ్యాపారములతోనూ అలంకరించుటందే ప్రతి ఒక్కడు తలములకలై ఉన్నాడు కేవలము ఇంద్రియ నిలిచి ఉండి ఆధ్యాత్మిక స్వరూపం నెరుగిన వారికి ఇది అంతయు రమణీయముగా గోచరించవచ్చును ఈ విషయమున శ్రీమద్ భాగవతం నందు ఇట్లా పలుకుచున్నది నూనం ప్రమత్తమీంద్రియ ప్రీత ఆత్మనయోయం అసన్నపి ఆత్మ క్లేషద అస దేహ ఆత్మజ్ఞానం లేనట్టు వారు కర్మ కర్మాను రతులై భోగార్ధము పెక్కు పాపములను చేదురు అట్టి కర్మలు ఇక్కడ ఏం చెప్తున్నారండి మొత్తము ఈ లోకం మొత్తంలో మనం ఏం చూసినా అవన్నీ కూడా దేని యొక్క ఫలితం అండి మన కామ్య కర్మల యొక్క ఫలితము కామ్యము అంటే కోరిక కోరికల వలన మనం చేసే కర్మము అంటే పని కోరికల వలన మనం చేసే పనుల యొక్క ఫలితమే ఈ మొత్తము ఈ ప్రపంచం మొత్తం కూడా అదే అనమాట మనం ఏం చూసినా అదే ఏం పొందినా అదే ఏం పొందకపోయినా మనం కావ కావాలనుకున్నది అదే కారణం అనమాట అన్నిటికీ కారణము మన కామ్య కర్మల ఫలితము అంటే మన కోరికల వలన మనం చేసే పనుల యొక్క ఫలితము అది ఏ విధమైన కోరికైనా కావచ్చు మనము అవసరానికి మించి తీసుకున్నాం అనుకోండి ప్రసాదం ఏమవుతుంది అజీర్తి చేస్తుంది దానివల్ల మనకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే మనకి అవసరానికి మించి తీసుకోవాలి అనే కోరిక ఆ కోరికకు ప్రతిఫలంగా నీ ఆరోగ్యం ఖరాబ్ అయింది అది కొన్ని రోజులు తీసుకుంటే కొన్ని రోజులు ఖరాబ్ అవుతుంది ఎక్కువ నీ జీవితంలో అలానే కొనసాగిస్తే తరువాత నీ జీవితం అంతా కూడా అనారోగ్యంతో ముసలితనంలో బాధపడుతూ ఉంటాం అంతే కదండి ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య అదే కొన్ని కంపెనీలలో కూడా వాళ్ళ లో వాళ్ళకి కొన్ని అవి పెడతారు చూడండి కంపెనీ లోగో అని పెట్టి ఆ లోగో కింద వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఒక చిన్న లైన్ లో మనకిస్తారు దానికి ఒక మంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ లోగో కింద ఏముంటుందంటే ఆ కంపెనీ పేరు గుర్తులేదండి లెస్ ఈట్ అంట వాళ్ళది దాన్ని మనం ఏమంట స్లోగన్ అంటే ఆ విధంగా ఉంది పరిస్థితి మనం ఏది చేసినా నువ్వు ఏమి పొందినా ఏం పొందకపోయినా నీ పనుల యొక్క ఫలితాన్నే మనం అనుభవిస్తున్నామన్నమాట అందుకని మనకు ఈ లోకంలో మనము మన యొక్క కనులతోని చూస్తుంటే అన్నీ కూడా అవి మనకి చెరుపు చేసేవైనా కానీ మనకి చాలా అందంగా కనిపిస్తాయి అందులో ముఖ్యంగా ఏంటండి అందంగా కనిపించేవి మనం ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళాము అనుకోండి అందమైన కార్లు అందమైన బైక్లు వెళ్తూ ఉంటాయి అసలు బైకులు కార్లైనా మన అందరికీ డబ్బు ఎంత పెరుగుతూ ఉంటే అంత వాటి మీద మోహం పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం అందరము మామూలుగా మిడిల్ క్లాస్ మనకేమనుకుంటాం ఒక కారు ఉంటే చాలు ఒక బైక్ ఉంటే చాలు అనుకుంటాం మామూలుగా ఉన్నవాళ్ళు ఒక బైకు కొంచెం ఎక్కువ ఉంటే ఇంకొక కారు అయితే కొన్నిసార్లు పేపర్స్ చూడండి చూడండి ఆ హీరో హీరోయిన్లు ఆ పొలిటీషియన్లు ఎక్కువగా ఏం చేస్తారు నాకు ఇన్ని కార్లు ఉన్నాయి కానీ నాకు ఆ కార్ అంటే ఇష్టం ఈ కార్ అంటే ఇష్టం అంటారు అంటే ఎందుకు ఇన్ని కార్లు అనిపిస్తుంది మనకి కానీ ఒకవేళ డబ్బు పెరిగి వాళ్ళ స్థితికి కనుక మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే ఏమవుతుంది కార్లు ఒక్కటి ఎలా సరిపోతాయండి నాకొకటి మా అమ్మాయికి ఒకటి మా అబ్బాయికి ఒకటి మా ఒకటి ఎవరి కారు వాళ్ళది మరి ఆయన పని ఉన్నప్పుడు మరి నాకు పని ఉంటే ఏం చేయాలి తలా ఒకటి పార్టీకి వెళ్ళినప్పుడు ఒకటండి ఫంక్షన్కి వెళ్తే ఒకటి బయటికి వెళ్తే ఒకటి లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఇంకొకటి అంటే మనకి మన స్థాయి అంటే డబ్బు పెరుగుతూ ఉంటే మన కామ్య కర్మ కోరికలు పెరుగుతాయి కోరికలు పెరుగుతూ ఉంటే అవసరాలు పెరుగుతాయి అవసరాలు పెరుగుతూ ఉంటే ఇంకా డబ్బు సంపాదించాలి అనే కోరిక పెరుగుతుంది అలా డబ్బు వెనక వాటి వాటి ద్వారా వచ్చిన వాటి ద్వారా డబ్బు వచ్చింది ఆ డబ్బు ఫలితంగా మనకు కోరికలు పెరుగుతాయి వాటి కోసం ఇంకా డబ్బు అలా మనము అదే రందిలో పడి కొట్టుకుంటూనే ఉంటాం అనమాట జీవితం అంతా అలానే ఒక సర్కిల్ అది దానికి ఎప్పటికీ అంతం అనేది లేదు అదే సర్కిల్లో మనం తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడంటే ఎవరికైనా సిటీ రావడం అనేది అమెరికా ప్రయాణం అనేది సర్వసాధారణం కానీ ప్రభుపా ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళారు అంతకుముందు ఎవరు వెళ్ళారు అక్కడ అలా ఉంది ఇలా ఉందని చెప్పింది కూడా లేదు ఆయన ఎక్కడ ఉన్నారు వెళ్ళినప్పుడు వృందావన్ నుంచి అక్కడికి వెళ్ళారు వృందావన్లో కనీసము ఎట్ల బండి తప్ప అక్కడ ఏ వసతి సౌకర్యాలు లేవు అప్పుడు అయితే మొదటిసారి అమెరికాలో కాలు పెట్టినప్పుడు అక్కడ ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ ఉన్నాయండి అక్కడ ఇక్కడ ఎప్పుడు అలాంటి అపార్ట్మెంట్స్ కూడా లేవు అప్పుడు ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ మంచి మంచి రోడ్సు అవి కూడా మనకి ఇప్పుడు ఉన్నాయి కదండి ఫ్లైఓవర్స్ కొన్ని ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి మనకి అంతకుముందు అవి ఏంటో తెలియదు కానీ ప్రభుపాదుల వారి సమయంలోనే అక్కడ ఎంతో మంచి రోడ్స్ ఉన్నాయి అవన్నీ చూసి అబ్బా బలే ఎంత బాగుంది అని చూస్తాం మనం కానీ ఆయన వీళ్ళు ఏంటి ఇలా తమోగుణంలోపాటు కొట్టుకుంటున్నారు ఈ కార్లు ఈ రోడ్లు ఈ బిల్డింగ్లు ఎందుకు వీళ్ళకి అనుకున్నాడంట మొదటిసారి చూసిన మొదటి క్షణం మనమైతే అలా అనుకుంటామండి ముందు మనకి ఉన్న ఫేస్ లో ఉన్న నవరంధ్రాలు తెలుసుకొని అలా చూస్తామన్నమాట అది మన పరిస్థితి కానీ ప్రభుపాదుల వారి పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకు వీళ్ళకు ఇలాంటి అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నారు అంటారు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రభుపాదుల వారి లెక్చర్స్ ఎవరైనా వింటే అర్థమవుతుంది మనము ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న వాళ్ళని ఎలాంటి పదాలతో సంబోధిస్తారు అంటే ప్రతిసారి కూడా మూర్ఖులని సంబోధిస్తూ ఉంటారనమాట వీళ్ళకి డబ్బు సంపాదించడం వాటి వెనకాల పడడం తప్ప ఏమీ తెలియదు అని ఊరికే సంబోధిస్తూ ఎక్కడికి వచ్చారు ఆయన మొదటిసారి పాశ్చాత్య దేశాలకు వచ్చారు అక్కడ వాళ్ళకి చాలా కొత్త వ్యక్తి అపరిచ అపరిచిత వ్యక్తి నేనేమైనా ఇలా మాట్లాడితే ఎవరైనా రారేమో ఎవరైనా నా క్లాసులు వినరేమో ఆ ఎవరు భక్తులు కారేమో అనే భయం ఏమీ లేదు ఆయనకి ఆయన ఏం చెప్పాలనుకున్నారో అదే విషయాన్ని నిర్భయంగా అనమాట అది మన అలా ఉంటుంది గొప్ప భక్తుల యొక్క పరిస్థితి అలా మనము ఈ లోకంలో ఏం చూసినా కానీ మన కర్మ యొక్క ఫలితమే అని ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా అట్టి కర్మలు అమంగళకరమైనవి అని ఋషభ దేవుడు పలికెను మనము ఈ ఆ ఈ కర్మల వెనక పడడం అంటే కామ్య కర్మల వెనక కోరికల వెంట పడడం అనేది అమంగళకరం అని ఋషభ దేవుడు మనకి తర్వాత అధ్యాయంలో ఈయన ఋషభ దేవుడి గురించి వస్తుందండి ఆయన కూడా భగవంతుడి యొక్క ఒక స్వరూపం ఈయన నుంచే మనకి జైన సిద్ధాంతం అనేది వచ్చింది అనమాట ఇప్పుడు జైన మతం చూస్తాం కదా ఆ జైన మతం ఋషభదేవుడి నుంచే వచ్చింది నెక్స్ట్ రమేష్ ప్రభుజీ చదువుతారా హరే కృష్ణీ హరే కృష్ణ ప్రభుజీ శ్లోకం చదవమంటారు మధ్య లేదు ప్రభుజీ పర్పోటు నెక్స్ట్ పేజీలో కొంచెం ఉంది కదా అది చదవండి ఓకే ఓకే కర్మలు జీవుని తదుపరి జన్మమును హేయమగు యూనులు పడివేయును దేహమును ఎంత సుఖముగా ఉంచి యత్నించినను అది ఎల్లప్పుడూ త్రివిధ తాపముకు త్రివిధ తాపములకు గురియగుట ఎల్లరకు అనుభవమే లేనిచో ఇన్ని వైద్యశైలు సంక్షేమ సంస్థలు జీవిత భీమా సంస్థలు ఇందులకు అవసరము వాస్తవమునకు ఈ జగత్తులో సుఖమే లేదు జనులు చేయుచున్నది దుఃఖ పరిహార యత్నములు మాత్రమే మూర్ఖ జనులు దుఃఖమునే సుఖమని భావించరు కనుక వారిని అగోచరముగా ముసలితనము వ్యాధి చివరకు మృత్యువుచే దాడి చేయవలని యవనరాజు నిశ్చయించుకునేను మృత్యు పిదప జన్మము నిస్సందేహమైనదే అనుగా యవనరాజు లౌకికులను కాలకన్య ద్వారా సంహరించుట యుక్తమని తలచను ఆ విధముగా భౌతిక పురోగతి ఎనున్నది నిజమైన పురోగతి కాదని వారి కథడు తెలియచేయ గోరెను ప్రతి జీవి ఆత్మస్వరూపమే కనుక ఆధ్యాత్మిక పురోగతి లేని ఎడల మానవ జన్మ హరే కృష్ణ ప్రభుజీ ఏం చెప్తున్నారండి మనం చేసే కర్మలు హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది కదా మనం చేసే కర్మలు మనని ఎలా పడేస్తాయంటే వచ్చే జన్మలో మనము ఎక్కడ పుడతాము ఆ ఎలాంటి తండ్రిదండ్రు జన్మిస్తామో మన పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా ఎవ్వరికైనా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరికి కూడా వాళ్ళు ఉన్న పరిస్థితిలో పూర్తి సంతృప్తి ఉండదు ఎన్ని ఉన్నా మనము ఇంకా నువ్వు పూర్తి సంతృప్తిగా ఉన్నావా నీ జీవితంలో అంటే ఎవ్వరు కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నాము అని చెప్పరు అది మననే కాదు ఒక అంబానీని పోయి అడిగిన వాళ్ళకు కూడా ఇంకేదో కోరికలు ఇంకేదో తీర్చ తీరా తీర్చాలని అనుకున్నవి తీరాలనుకున్నవి టార్గెట్స్ ఏవో ఒకటి ఉంటాయన్నమాట సంతృప్తి అనేది ఎవరికి భూమి మీద ఉండదు ఎవరికి సంతృప్తి ఉంటుందండి మరి ఈ భూమి మీద అంటే కేవలం భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళకి మాత్రమే సంతృప్తి దొరుకుతుంది అదే సంతృప్తి మనము వ్రజధామంలోని ఉండే నివసించే వాళ్ళు వాళ్ళు గోపికలైనా గోపబాలురైనా వాళ్ళకి ఎప్పుడూ ఏ విధమైన అసంతృప్తి అనేది లేదు కృష్ణుడు ఉన్నంత కాలం వాళ్ళందరూ కూడా సంతృప్తితో చాలా సంతోషంగా జీవించారు తర్వాత వాళ్ళ అసంతృప్తి ఏంటి అంటే కృష్ణ మనని వదిలి వెళ్ళాడనే అసంతృప్తి తప్ప ఇంకా ఏమీ లేదనమాట చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు అనేక మంది గోస్వాములు గొప్ప భక్తులు వాళ్ళ యొక్క అన్ని ఆస్తి పాస్తుల్ని కుటుంబాల్ని వదిలేసి బృందావనకు వచ్చి అక్కడ ఆయనకు సేవ చేయడానికి సిద్ధపడ్డారు ఏమీ లేకపోయినా వాళ్ళు ఎంతో సంతృప్తితోని జీవించేవాళ్ళు అనమాట మనం అనుకుంటాం సంతృప్తి అనేది వస్తువుల్లో ఉంది మనుషుల్లో ఉందని మనం ఎంత గొప్పగా ఒకవేళ భర్తనే కానివ్వండి భార్యే కానివ్వండి పిల్లలే కానివ్వండి నువ్వు ఎంత గొప్పగా ఎంత సేవ చేసినా ఎన్ని తెచ్చిచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నీ భార్యతో కానీ నువ్వు భర్తతో కానీ నువ్వు సంతృప్తిగా ఉన్నావు అంటే ఎవ్వరు కూడా ఉన్నాము అని చెప్పరు ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది కానీ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో అసలు వాళ్ళకి ఎదుటి వాళ్ళల్లో ఇంకేదో ఆశించనే ఆశించరు అలాంటప్పుడు వాళ్ళకి అసంతృప్తి అనేది ఉండదు ఆ విధంగా ఉన్నారు లోకల్లో ప్రజలందరూ కా వాళ్ళందరూ కూడా ఏ విధమైన తాపాలతో ఉన్నారు ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలు ఇవి చాలా సార్లు చర్చించుకున్నాం కదండి ఎవరు చెప్తారు మాతాజీ హరే కృష్ణ ఆది భౌతిక అంటే ఇతర దోమకాటు కుక్క అలాంటివి వచ్చేదాన్ని ఆది భౌతిక తాప ఇది అంటారు ఆది దైవిక అంటే వరదలు తుఫాన్లు అటువంటి వాటిని ఆది దైవిక అంటారు ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో మార్పుల ద్వారం వచ్చి బాధపడడం అలా మన శరీరన్న మార్పులు వస్తే బాధపడడం ఓకే హరేకృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ అర్థమైంది కదండి మాతాజీ చెప్పింది అందరికీ ఏమైనా సందేహం ఉందా సార్ డిఫరెంట్ చెప్పడానికి జరిగింది మీరు చెప్తారా ప్రభుజీ ఒకసారి చెప్పండి ఆది దైవిక అంటే ఇతర జీవుల నుండి వచ్చే కష్టలన్న కదా మాతాజీ తర్వాత ఎందుకు మ్యూట్ అవుతున్నారు ప్రభుజీ హరి కృష్ణ మాతాజీ చెప్పండి ప్రభుజీ ఆది దైవిక అంటే ఇతర జీవులను వచ్చే కష్టాలు ఆది భౌతిక అంటే ప్రకృతి వలన కలిగే కష్టాలు ఆది ఆత్మిక అంటే మన మనసుతో మనకు కలిగే కష్టాలు మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ ఈ మూడు రకాల త్రివిధ తాపాలలోనే మనం ఉన్నాం అన్నమాట ఆ ఎవరి వల్ల ఏం కష్టం వస్తుందో ప్రకృతి నాకేం కష్టం కలిగిస్తుందో లేకపోతే నా మనసులో అనేకమైన కోరికలు పెట్టుకొని ఆ మనసు మానసిక రుగ్ రుగ్మతలతోని శారీరకంగా మనము అనేక అనారోగ్యాలు తెచ్చుకుంటాం ఇవన్నీ ఉండబట్టే కదండి మనకి ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు నీకు ఎప్పుడు ఏమైనా సరే మీ ఉన్నాను సిద్ధంగా అని ఇన్ని రకాలు ఎన్ని వస్తున్నాయి ఇన్ని రకాల హాస్పిటల్స్ మెంటల్ హాస్పిటల్స్ అంటే సైక్రాటిస్టులు అంటే అంతే కదండి మనకి మన మనసు సరిగ్గా లేకనే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు చాలా పెరుగుతున్నారు లో అయితే ఇంకా ఎక్కువ అక్కడ సైక్రాటిస్టులే మళ్ళీ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తారనమాట అంత పరిస్థితిలో ఉన్నారు దానికి కారణం ఏంటి మనము మనం కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ మన కర్మలే వాటికి కారణం ఆ విధంగా మనం ఉన్నాం అనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన కాలకన్యని ఎవరు ఆహ్వానించకపోయినా ఒకసారి కాలకన్య ఎవరికైతే కాటు వేస్తుందో అంటే ముసలితనం కాటు వేస్తే ఇంకా వాళ్ళు మృత్యువు ద్వారానే బయటపడగలరు అంతే కదండి ఆ భయం ఏం చేస్తుందంటే మృత్యువు దాకా తీసుకెళ్తుంది మనకు ముసలితనం రాగానే మనకు వచ్చిన భయము మనని మృత్యువు వైపు నడిపిస్తుంది ఎప్పుడైతే మృత్యువుని మనము సమీపించామో అప్పుడే మనకి శాంతి అనేది లభించేది అప్పుడు ఆత్మకి ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమిస్తే భగవద్ధామకో ఉత్తమ జన్మకో వెళ్తుంది ఒకవేళ పురోగించ పురోగమించకపోతే మళ్ళీ మానవ జన్మకు తిరిగి వస్తుంది అనమాట ఆ విధంగా ఉంది మన పరిస్థితి నెక్స్ట్ లాస్ట్ లోకం చూద్దామండి ప్రజ్వారో భ్రాత

యమనరాజు ఇంకను ఇట్లు పలికెను ఈ ప్రజ్వారము నా సోదరుడు నిన్న నేను సోదరిగా గ్రహించుచున్నాను మీ ఇరువురిని మరియు భయంకరులకు నా సైనికులను ఈ లోకమున నేను అగోచరముగా ప్రయోగించదను భాష్యము కాలకన్య యవనరాజుకు భార్య కాగలదని తలచి నారదు ముని ఆమెను అతని కడకు పంపెను కానీ యవనరాజు ఆమెను సోదరిగా గ్రహించెను వైదిక నియమములను పాటి పాటించని వారు మైదున సుఖమునకు సంబంధించినంతవరకు విచ్చలవిడితనమును కలిగి ఉందురు తత్ఫలితముగా వారు సోదరీగణముతో సంగమించుటకును వెనుదీయరు అటువంటి వరసలేని పద్ధతికి కలియుగమునందు ఎక్కువ దృష్టాంతములు లభించగలవు నారదముని ఎడ గౌరవమును చూపటకు యవనరాజు ఆ మహాత్ముని అభ్యర్థనను అంగీకరించినప్పటికీ అక్రమ సంబంధమునే తలపోయుచుండెను అతడు యవన వేచ్ఛులకు రాజగుటచ్చే దానికి కారణము ఈ శ్లోకమున ప్రజ్వారము అనడి పదము ప్రధానమైనది విష్ణువుచే కలుగు చేయబడిన జ్వరమని దాని భావము ఆ జ్వరములో దేహ ఉష్ణోగ్రత వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ కు చేరి మనిషికి మరణము సంభవించును ఈ విధముగా లేచ యవనరాజు కాలకల్యను సోదరి సోదరవి కమ్మని అడిగాను యవనులకు లెచ్చులకు మైదున భోగ విషయమును వావి వావి వరసలు ఉండవు అనుక ఆమెను భార్యవు కమ్మని అతను అడగవలసి అవసరం లేకుండెను అనగా బాహ్యమునకు సోదరి తల్లి లేదా తనయ అయినప్పటికీ వారితో అట్టివారు వారు సంగమింతురు యమనరాజు సోదరుడు ప్రజ్వారము ఇక కాలకన్య ఎనగా ఆసక్ ఆసక్త యొక్క స్వరూపమే అపరిశుభ్ర పరిస్థితులు అక్రమ సంబంధము మృత్యువును కలిగించడి అధిక ఉష్ణోగ్రత జ్వరము అనడి యౌవనరాజు సైనికులను కూడి వారి లౌకిక జీవనమును ధ్వంసము చేయగలరు ఈ సందర్భమున ముఖ్య విశేషమేమనగా నారదుడు చర యొక్క దాడికి అతీతుడై ఉన్నాడు అదే విధముగా చర నారదముని అనుయాయునిపై కూడా దాడి చేయలేదు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారండి ఆమెని సోదరిగా అంగీకరించాడు ఇప్పుడు ఈయన నేమో మూసలితనము ఈయన రాజు ఎవరు ఆమెని చేపట్టమని నారద మహాముని ఒక రాజుకు అప్పగించారు ఆయన యవన రాజు ఆ రాజు ఎవరు అంటే భయము మృత్యువు భయము రెండు ఉన్నప్పుడు ఏమవుతుందండి ఆ మనిషికి విపరీతంగా భయం వచ్చినప్పుడు అది ముసలితనంలో ఉన్నప్పుడు వాళ్ళకి జ్వరం వస్తుంది ఆ జ్వరాన్ని ఇక్కడ ఏమన్నారు ఆ జ్వరానికి ప్రజ్వారము ఆ ప్రజ్వారము సోదరుడు అంటే ఈ ముగ్గురు సోదరి సోదరుడు మళ్ళీ అయ్యారు వాళ్ళ ముగ్గురు కూడా ఒక జీవునిపై దాడి చేస్తున్నారు ఎప్పటి వరకు దాడి చేస్తారు అంటే ఆ మనిషి చివరికి శరీరాన్ని వదిలే వరకు దాడి చేస్తారనమాట ఆ శరీరం వదిలినప్పుడే వాళ్ళకి భయము ఈ ముసలితనం నుండి ఈ భయము నాకు మృత్యు వస్తుందేమో అనే జ్వరం నుంచి బయటపడతాం ఇవి మూడు కూడా మనం పూర్తిగా శరీరాన్ని వదిలేసే వరకు మనని వదలమనమాట కానీ ఎవరిని ఇవి పట్టి పీడించకుండా ఉంటాయి ఒక గొప్ప వైష్ణవుడైన నారద మహాముని ఇవి ఏమీ చెయ్యలేకపోయాయి అంతే గొప్ప వైష్ణవులను కూడా ఏమీ చేయవనమాట నారద మహామునితో ఇక్కడేం చెప్పారు అనుయాయులు అంటే ఆయన యొక్క అనుయాయులు ఆయన యొక్క పరంపరలో వచ్చిన వాళ్ళు కూడా అందరూ వైష్ణవులు ఆ పరంపరలో వచ్చిన వాళ్ళని కూడా ఈ మూడు ఏం చేయలేదు భయము కానీ ముసలితనం కానీ మృత్యు అనే జ్వరం కానీ ఏమీ చెయ్యలేవు వాళ్ళకి ఈ శరీరం వదిలేస్తే మళ్ళీ నేను వెళ్ళేది భగవద్ధామానికే అనే ఆ జ్ఞానం ఎవరికి ఉంటుందో ఆ ధైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి భయపడరు అది ఎవరికి తెలియదో వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు అనమాట అందుకనే మనము జీవితాంతం కూడా భయంతో జీవించాలి నేను శాస్త్ర విధి విధానాల ప్రకారంగానే జీవిస్తున్నానా లేదా కృష్ణ ఏం చెప్పారు భగవద్గీతలో ఆ విధంగానే నా జీవనం ఉందా లేదా అనే భయం ఉండాలి కానీ చివరి సమయంలో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు కేవలము మనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ మన పని మన కాలకృత్యాలు తీర్చుకోవడం మన రోజువారీ పనులను చేస్తూ వాటితో పాటుగా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలి అప్పుడు మనని ఏ భయం కూడా దరి చేరదు మనము తప్పక ఆ సమయంలో మనం ఏం చేస్తాం ఏం ఆచరిస్తామో చివరికి అదే పొందుతాం అప్పుడేం చేస్తామండి మనము అదే భయంతో జీవితాంతం జీవిస్తే చివరి సమయంలో మనం కూడా భగవద్ధామానికే చేరుతాము అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా దేనికి భయపడరు కేవలం భగవంతుడికి మాత్రమే భయపడతారు వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు ఆయననే ఆయన కోసమే సేవ చేస్తారు చివరికి ఆయనే పొందుతారు శ్రీమద్ భాగవతం నందలి పురంజరిని పురంపై చండవేగుడు దండెత్తుట కాలకన్య చరితము అను చతుర్థ స్కందములోని ఇరువది ఏడవ అధ్యాయనకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ సంబర చేస్తారా హరే కృష్ణ మాతాజీ చాలా సింపుల్ గా ఇవాళ దానం గురించి చెప్పారు అంటే దానం ఇవ్వడము దానం తీసుకోవడం అని అంటే చాలామంది ధనవంతులు ఏంటంటే దానాలు తీసుకోరు అని అంటే దా మనం ఏం నేర్చుకున్నామంటే దానం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని దానికి ఏం భయపడాల్సిన పని కానీ లేదు అయితే ఈ దానం కూడా చాలా రకాలుగా ఉంటుంది ఆహారం పదార్థాలు ఇవ్వడమే కానీ వేరే ఏమైనా అలాంటి వస్తువులు కూడా ఇవ్వాలని కానీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మిస్యూజ్ చేసుకోకుండా చూడాలని తెలుసుకున్నాము అయితే లాస్ట్ టైం లాగా మనము భయపడాలా భయము ఇవన్నీ మనకి దగ్గరకు రాకూడదు ఇప్పుడు కలియుగ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అందరూ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే శాస్త్రాలను చదవాలి వాటిని అర్థం చేసుకోవాలి అప్పుడు ఎలాంటి పెడుదోవలు పడకుండా ఉంటామని తెలుసుకున్నాము అయితే మనం కూడా ముసలితనాన్ని తిరస్కరించరాదు తప్పకుండా అంగీకరించాలి స్వీకరించాలి అని కూడా తెలుసుకున్నాము అయితే యవ్వనరాజుకు ఇక్కడ కాలకన్యతో వివాహం అంటే యవనరాజు ఏమో కాలకన్యనేమో ముసలితనము యవనరాజు భయము వీళ్ళిద్దరికీ కలిసి ఇక్కడ వివాహం అనేది జరిగింది అంటే ఒకరికి ఒకరు ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ముసలితనము కానీ భయం కానీ ఇవి వీటన్నిటికీ యూజువలీ మనము భయపడుతూ ఉంటాము ఎప్పుడైతే ముసలి వాళ్ళం అవుతూ ఉంటామో అప్పుడు భయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మనలో అని కూడా తెలుసుకున్నాము ఇంకా అదే కాకుండా ఎలా జీవించాలి ఎలా మరణించాలి మరణించే ముందు మనం ఏమేమి చేసి పెట్టుకోవాలి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు భక్తిలో మనం నేర్చుకున్న పాఠం ఏమంటే ఇప్పుడిప్పుడే మనం అందరము ఆధ్యాత్మిక జీవితం గురించి కృష్ణ చైతన్యం గురించి అడుగులేస్తున్నాం కాబట్టి ఇవి రెండు మనకి ఒక ప్లస్ పాయింట్స్ లాగా మనని మనము కొన వరకు తీర్చిదిద్దుకోవాలంటే ఈ భాగవతంలో శ్రీమద్ భాగవతం మళ్ళీ భగవద్గీతలోని సారాన్ని మనము అర్థం చేసుకుంటూ వెళ్తే మనకు కూడా చిట్ట చివరి క్షణాల్లో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మాతాజీ కరెక్ట్గా అర్థమవుతుంది అనేసి సో మీరు ఇంత కష్టపడి చెప్పి అర్థం చేపించే ప్రతి విషయము ఇవాళ మనకు మనకు తట్టినట్టుగా అర్థమైంది మాతజీ ఈ చవితో విని ఈ చవితో వదిలే వాళ్ళం కాదు మాతజీ ఆ చెవికి వెళ్లకుండా హృదయానికి కిందికి తీసుకొని వచ్చి భద్రంగా దాచి పెట్టుకొని భక్తి జీవితాన్ని కంపల్సరిగా కొనసాగిస్తామని చెప్తున్నాను ప్రభు మాతజీ అదేవిధంగా ముసలితనం కూడా లాభదాయకం చేయడం ఎలా ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్న ఈ భయాలు ముసలితనాన్ని కూడా మనం జయించగల శక్తి కృష్ణ చైతన్యోద్యమంలో కృష్ణ చైతన్యంలో ఉంది అని కూడా తెలుసుకున్నాము ఇక్కడ కూడా అదే ఉంది అని చెప్పారు ఎప్పుడైనా బుద్ధి మనసును ఏ విధంగా నియంత్రించుకోవాలనేది కూడా ఇవాళ మనము తెలుసుకోవడం జరిగింది మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ హరే కృష్ణ కృష్ణ మాతాజీ అదే మాతాజీ బుక్స్ రేపు ఎప్పుడు పెట్టమంటారండి మాతాజీ మీకు బుక్స్ వచ్చాయి కానీ మొన్న ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ ఇంకా రాలేదు మాతాజీ బుక్స్ అయితే ప్రభుజీ ఏమన్నారంటే అందరికీ ఒకసారి ఒకటేసారి కలిపి చేద్దామన్నారు మాతాజీ మీ ఇంట్లో మీరు కావాలంటే రేపు పూజ చేసుకుని మీరు చదవడం స్టార్ట్ చేయొచ్చు మాతాజీ మీరు చేసుకోండి రేపు రేపు మాతాజీ రేపటి నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం మాతాజీ పురంజనుడు స్త్రీ జన్మ ఎత్తుట నాలుగో నాలుగో బుక్ అండి ఆ అవునండి స్కందం స్కందంలో రెండవ భాగం మాతాజీ అవును మాతాజీ రేపు మార్నింగ్ మామూలుగా దేవుడి దగ్గర బుక్స్ అన్ని పెట్టుకుని పూజ చేసుకోవచ్చా మాతాజీ చేసుకోవచ్చు మాతాజీ అదే అండి రేపు పెట్టేమంటారు అయితే రేపు మార్నింగ్ పెట్టేసుకుంటే రేపు ఈవినింగ్ మీతో పాటు నాకు రేపు చదవడానికి అవకాశం ఇవ్వండి మాతాజీ ఆ ఇస్తాను మాత్రం తప్పకుండా ఇస్తారు ప్రభుజి సరే అయితే రేపు రేపు మార్నింగ్ పెట్టేసుకోమంటారా అయితే నేను పెట్టేసుకోండి మాతజి సరే మాతాజి మళ్ళీ ప్రభుజాత చెప్తే మళ్ళీ పెడదాం పోనే ఉంది ఆ అవును మాతాజీ అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేసుకోండి సరే ఎన్ని సార్లు అయినా చేయొచ్చు మాతజి ఎన్ని సార్లైన భగవద్దుడిగా కృష్ణ భగవానుడికి కదా చేసేదాన్ని నేను అవును మాతాజీ సరే మాతాజీ థ్యాంక్ యూ మాతజీ కృష్ణ మాతాజీ ఏకాదశి నువ్వులు తినకూడదు కదా లేదు మాతాజీ తినకూడదు కానీ కొన్ని స్పెషల్ ఉంటాయి ఆ రోజు తినొచ్చు అని స్పెషల్ గా ఉంటే ఆ రోజు మాత్రం తీసుకోవచ్చు మాతాజీ నార్మల్ గా అయితే తీసుకోకూడదు అవును అవును ఏంటి మాతాజీ మళ్ళీ చెప్పండి రేపు భీష్మేకాదశి కదా ఏం తినొచ్చు ఏం తినకూడదు రేపు భీష్మ ఏకాదశి అదే భైమి ఏకాదశి రేపు భీష్మ ఏకాదశి కాదు మాతాజీ సరే మాతాజీ మాతాజీ భీష్మ అనే ఉంది క్యాలెండర్ లో భీష్మ మన్నటిది మన్నా ఏకాదశి మాతాజీ మీకు మాకు తేడా వస్తాయి కదా మాకు భీష్మ ఏకాదశి